ఫారెస్ట్ స్టేట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ మీరందరూ ఎవరు? స్వచ్ఛాంధ్ర సైనికులు. స్వచ్ఛాంధ్ర సైనికులకు, ఇంకా పారిశుద్ధ్య కార్మిక సోదరులకు, మరియు మా చంద్రబాబు నాయుడు గారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఎప్పుడూ ఆయన వెంటే ఉంటున్న సెక్యూరిటీ అండ్ కమాండర్ స్టాఫ్ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. నా పేరు తేజస్వి. నేను టెక్ మహీంద్రాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అంతేకాకుండా నేను భూమి ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్కి ఫౌండర్ని. మనం చాలామందిని ఎక్కడైనా చెత్త కనిపిస్తే మొదట అనే మాట ఏంటి? గవర్నమెంట్ సరిగ్గా పనిచేయట్లేదు అని. కాబట్టి అది తీసేసి మన వరకు మన బాధ్యతను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం అన్న ఒక ఆలోచన నుండి పుట్టిందే ఈ భూమి ఫౌండేషన్. 10 మందితో మొదలైన ఈ భూమి ఫౌండేషన్ ప్రతి వారం మా ఒంగోలులో అపరిశుభ్రంగా ఉన్న ఒక ప్రదేశానికి పొద్దున్న 5 గంటలకు వెళ్ళడం, అది శుభ్రపరిచి చక్కటి రంగులతో వేసి, ఈరోజు 2000 మంది వాలంటీర్ సభ్యులు అవ్వి ఒంగోలు ఒక పోస్టర్ ఫ్రీ ODF అండ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ స్టేట్ సిటీగా తీర్చిదిద్దడంలో భూమి ఫౌండేషన్ కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. అలాగే ఈరోజు మాకు స్వచ్ఛాంధ్ర అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డు మాకు 3వ అవార్డు, అంటే హ్యాట్రిక్ అవార్డు. ఈ అవార్డు మాకు ఎక్కువ బాధ్యతనిచ్చిందనే చెప్పాలి. మేము నిస్వార్థంగా చేస్తున్న సేవను గుర్తించి ఇక్కడ వరకు తీసుకొచ్చిన మురళీధర్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. అలాగే మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్న జనార్దన్ గారు, ఒంగోలు ఎమ్మెల్యే మరియు కమిషనర్ గారు, ఇంకా మాగుంటి శ్రీనివాసరెడ్డి గారికి, వీళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే సార్, ఈరోజు మాకు స్వచ్ఛాంధ్ర అవార్డు వచ్చిందన్న ఆనందంతో ఇదే మాకు చాలా బూస్ట్ అప్ ఇస్తుంది సార్ సంవత్సరం మొత్తం. దానికోసం మా వాలంటీర్స్ బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి 10 మంది ఇక్కడ వచ్చారు. అవార్డు ఇచ్చే సమయంలో ఒక్కసారి వాళ్ళని కూడా తెప్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఈ చెత్త, చీపుర్లు, చెట్లు, ఇవన్నీ కాన్సెప్ట్ మనందరం అనుకోవడం ఏంటంటే ఒక 4 ఏళ్ల క్రితం వచ్చాయని. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే, కొంతమందికి తెలిసిన విషయం, SV యూనివర్సిటీలో CND బ్లాక్ హాస్టల్లో రూమ్ నెంబర్ 83లో ఉన్న ఒక విద్యార్థి ప్రపంచ స్థాయి నాయకుడయ్యాడు. ఆయన దీన్ని 15 ఏళ్ల క్రితమే అమలుపరిచారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు. ఈయన దీన్ని 15 ఏళ్ల క్రితమే జన్మభూమి శ్రమదానం అన్న పేర్లతో ఇంప్లిమెంట్ చేశారు సార్. అందుకేనేమో సార్ ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఒక విజనరీ లీడర్ అంటుంది. మీలాంటి ఒక లీడర్ మాకు దొరకడం ప్రతి ఒక్క ఆంధ్రులు చేసుకున్న అదృష్టం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది అంటున్నారన్నమాట, ఏమని ఇంత అదృష్టం చేసుకున్న మనం అలాంటిది. కొంతమంది ఏమంటున్నారంటే, అమరావతి 4 ఏళ్ళైందే మాకేం కట్టినట్టు కనిపించట్లేదు అని. బాహుబలి సినిమా చూసారా అందరూ? అందరూ చూసే ఉంటారు. 3 గంటలు చూసే బాహుబలి సినిమా తీయడానికే మన రాజమౌళి గారు 9 ఏళ్ళు కష్టపడ్డారు. అలాంటిది కొంతమంది తెలివిలేని వాళ్ళు 4 ఏళ్లలో ఇంకా పూర్తి కాలేదే అంటున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలేమన్నా తెలివిలేని వాళ్ళా? వాళ్ళు పాపం కష్టపడి వేసిన జోక్కి కనీసం నవ్వను కూడా నవ్వలేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకొకటి, చాలామంది అంటున్నారు అభివృద్ధి కనిపించట్లేదు, అసలు అమరావతి ఎక్కడుంది అని. సార్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్, మీరు స్టేట్ ఓవరాల్ డెవలప్మెంట్, రాజధాని అనేది ఒక్క చోటే ఉండకూడదు, డెవలప్మెంట్ ప్రతి చోట ఉండాలి అని చెప్పి చేస్తున్న ఈ పాలసీ వల్ల నేను ఒంగోలులో ఒక అమరావతి చూడగలుగుతున్నాను, గుంటూరులో ఒకటి, తిరుపతిలో ఒకటి, కర్నూలులో ఒకటి, విజయవాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి, కర్నూలు, రాయలసీమ, ప్రతి చోట మనం ఒక రాజధాని చూడగలుగుతున్నాం. అంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ కనిపిస్తుందా మరి డెవలప్మెంట్? మీ అందరికీ కనిపించి వాళ్ళకి కనిపించలేదంటే ఆ గాంధీ తాత గారికి ఉన్న సైట్ సీయింగ్ స్పెక్ట్స్ అయినా వాడాలి, లేదా మన చంద్రబాబు నాయుడు గారు వారే రీడింగ్ గ్లాసెస్ అయినా వాడాలి వాళ్ళకి మరి అభివృద్ధి కనిపించాలంటే అని నేను కోరుకుంటున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అని ఈ ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. కానీ సారీ టు సే సార్, నాకు మాత్రం ఒక చాలా పెద్ద కంప్లైంట్ ఉంది సార్. అదేంటో చెప్పాలంటే, ఏమేం పండుగలు ఉన్నాయి మనకి? సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, మొహరం, రంజాన్, క్రిస్మస్, లేకపోతే మీ బర్త్డే, సండే, మండే, వెడ్డింగ్ యానివర్సరీ, ఇలా ఏ రోజు చూసినా ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లోనే కనిపిస్తున్నారు మనకి చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? సార్, మీరు మాకు చాలా ఇంపార్టెంట్. మాకు ఈ రాష్ట్రానికి మీరే దిక్కు, మీరే, మీ విజనే మాకు దిక్కు అని మేము నమ్ముతున్నాం. కాబట్టి మీరు రెస్ట్ తీసుకోవడం మాకు చాలా అవసరం.
కనీసం నెలకి వన్ కంప్లీట్ డే అయినా రెస్ట్ తీసుకోవాలి, ఇంకా మా భువన ఆంటీతో ఇంకా దేవాంష్ తో ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి అని మేము కోరుకుంటున్నాం. కోరుకుంటున్నారా సార్? మీరు ప్రజలు ఏం కోరుకుంటే అది చేసి చూపిస్తారని మేము నమ్ముతున్నాం సార్. అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మురళీధర్ రెడ్డి గారికి, ఇంకా సురేష్ గారికి, ఇంకా ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్, బోలో భారత్ మాతాకి థ్యాంక్ యూ సో మచ్. తేజస్వని, ఆ అమ్మాయి పనిచేయాల్సిన అవసరం లేదు. మహేంద్ర సత్యం మహేంద్రలో పనిచేస్తుంది, మంచి ఉద్యోగం. కానీ బెంగళూరులో ఉంటావు కదమ్మా, హైదరాబాద్లో పనిచేస్తూ ఒంగోలు డెవలప్మెంట్కి వచ్చి నేను చూశాను. అన్ని వాల్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కానీ చాలా బాగా పనిచేశారు. స్వచ్ఛ ఒంగోలు కోసం చాలా బాగా పనిచేసి భూమి అనే ఫౌండేషన్ పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఒక్కొక్క టౌన్లో తేజస్సుని మరిగా ఒక్కొక్కరు ఉంటే ఇంకా ఆ ఊరు ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. మేము కూడా ఈ రోజటి నుంచి తేజస్సుని పెట్టిన భూమి మారిగా ఒక ఫౌండేషన్ పెట్టి చల్లపల్లిలో ఏ విధంగా అయితే డాక్టర్ గారు చేశారో వారిని కూడా ఆదర్శంగా తీసుకొని మేము కూడా చేస్తామని గట్టిగా ఒక సంకల్పం చేయాలి. తేజస్సుని మనస్ఫూర్తిగా అభినందించాలి, గట్టిగా చాపట్లు కొట్టే వారిని, వారి యొక్క టీంలో ఉండే మెంబర్స్ అందరిని అభినందించాలి, గట్టిగా చాపట్లు కొట్టాలి. ఇది ఒక స్ఫూర్తి, ఇది ఒక ఆదర్శం. థ్యాంక్ యూ అమ్మా. ఒకటే ఒకసారి, నన్ను 1000 రోజులకు ముందు మీ దగ్గర నేను ఒక వాగ్దానం తీసుకున్నాను చల్లపల్లి వస్తానని. కానీ మీకు తెలుసు, నాకు తెలుసు మీరు చాలా హెక్టిక్గా ప్రోగ్రామ్స్ ఉంటాయి, కానీ చల్లపల్లి వస్తారు అని చెప్పి మా స్వచ్ఛ చల్లపల్లి సైనికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మీ గురించి, లోకేష్ గారి గురించి, ఇద్దరు గురించి మాత్రం మీరు దయచేసి రాకపోతే మేము చాలా చాలా బాధపడతాం. దయచేసి చల్లపల్లిని విజిట్ చేయాలి, అది ఒక అభ్యర్థన. రెండోది మా వాళ్ళండి, మా వాళ్ళకి చప్పట్లు కడుతున్నారు, ప్రతిసారి వస్తారని చెప్తున్నారు కానీ ఏదో ఒక కారణం మూలంగా ఆగిపోతున్నారు. అది మాకు తెలుసు. మీకు దానికి మాత్రం 500 కంటే తక్కువ ఇచ్చి వాళ్ళకి చేసే పనిని మనం వాళ్ళ శ్రమను దోచుకుంటున్నాం అని మనకు అనిపిస్తుంది సార్. అంటే ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఆ సమస్యకు పరిష్కారం చేస్తారనే ఆశతో నేను చెప్తున్నాను. వాళ్ళ బాగోగులు అంటే మా చల్లపల్లి పారిశుద్ధ్య కార్మికులు నాతో మమేకమై వాళ్ళతో వాళ్ళు చెప్పుకున్న బాధలు, వాళ్ళు జస్ట్ నేను ఈరోజు రాబోయే ముందు అమ్మ చంద్రబాబు నాయుడు గారుని కలవటానికి వెళ్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు అంటే బంగారు బాబు గారు, ఆయన అసలు ఏది అడిగినా కాదనరు. సో మా గురించి మీరు కొద్దిగా చెప్పి ఆయన దయని మా మీద ప్రశ్నించేలా చూడండి అని చెప్పడంతో మీ నుంచి నేను ఒక హామీ తీసుకుని డైరెక్ట్గా గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో జీతం పడేటట్టుగా చూడండి సార్. వాళ్ళకి ఏదో అవుట్సోర్సింగ్ ఇచ్చారంట, కాంట్రాక్టర్స్ ఇవ్వాలంట, కాంట్రాక్టర్స్ ఇవ్వరు, వీళ్ళకి జీతం రాదు, జీతం రాకపోతే వాళ్ళ స్థితిగతులు చాలా దారుణంగా ఉన్నాయి. డబ్బుల కోసం మా దగ్గరికి వస్తారు వాళ్ళు, మేము సహాయం చేస్తే తప్ప వాళ్ళకి ఇల్లు గడవని రోజులు. దయచేసి శానిటరీ వర్కర్స్ జీతం వాళ్ళకి ఇవ్వకపోతే, వాళ్ళ జీవితం బాగలేకపోతే స్వచ్ఛాంధ్రప్రదేశ్ని చూడటం మన విజన్ చాలా చాలా లేట్ అవుతుంది సార్. ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నది, మీరు చల్లపల్లి రావాలి, శానిటరీ వర్కర్స్ జీవితాన్ని మీరు బాగు చేయాలి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, ఇప్పుడు డాక్టర్ గారు ఇద్దరు స్వచ్ఛ సుందర చల్లపల్లి దీనికోసం బాగా పనిచేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా ప్రసాద్ గారిని, అదే మరిగా మన కోసం మనం అనే సంఘం పెట్టి ఒక ట్రస్ట్ పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వారిని అభినందిస్తున్నాం. ఏదో ఒకరోజు చేయడం లేకపోతే కొన్ని రోజులు చేయడం వల్ల ఫలితాలు రావు. కన్సిస్టెంట్గా ఒక పని అనుకున్నాక ఆ పని మీద శ్రద్ధ పెట్టి చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి. వాళ్ళు కూడా గౌరవంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కొన్ని పనులు కూడా చెప్పారు, జనవరి లోపల వాళ్ళు చెప్పిన పనులన్నీ పూర్తి చేయమని డిపార్ట్మెంట్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. ఆ పనులన్నీ అయిపోయినా నేను వస్తాను మళ్ళీ జనవరిలో, ఫస్ట్ వీక్ అట్లా ఈ పనులు చేసిన తర్వాత వస్తాను. మీ గ్రామాన్ని అప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయే సమయం నేను చూస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, అదే మరిగా వారు పారిశుద్ధ కార్మికుల విషయం చెప్పారు. డిపార్ట్మెంట్ ఆలోచిస్తున్నారు, ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, అవుట్సోర్సింగ్ ఉంటే అందరినీ పర్మనెంట్ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదో గ్రామం కాదు, రాష్ట్రం మొత్తం. అందులో కూడా సర్వీస్ స్టాండర్డ్స్ పెట్టాం. ఇప్పుడు మనం తాత్కాలికంగా కాకుండా మీ దగ్గర ఎవరైతే పర్మనెంట్గా ఉంటే, గవర్నమెంట్ ఉంటే గవర్నమెంట్ అంతా ఒక పని చేస్తారు, ఒక పక్క చేస్తారు, మిగిలిన ఇంకో పక్కన పెట్టి అది అవుట్సోర్సింగ్ కింద ఇచ్చి
వాళ్ళు పనిచేపిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ తీసుకురాలేదు. సింగపూర్ నేను 20 ఏళ్ల ముందు చూశాను. హైదరాబాద్లో 20 సంవత్సరాల కంటే ముందు అవుట్ సోర్సింగ్ కింద సర్వీసెస్ పెట్టి ఒక పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్ తయారైందంటే ఆ రోజు ఈ అవుట్ సోర్సింగ్ పెట్టి తర్వాత తయారైంది. అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళకు కూడా మినిమం వేజెస్ ఇస్తాం, దాని గురించి ఎక్కడ ఇది లేదు. కానీ పని మాత్రం చేయాలి, పరిశుభ్రంగా పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను డిపార్ట్మెంట్కి ఇటు అర్బన్ ఏరియా కానీ ఇటు రూరల్ ఏరియా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5 కోట్ల ప్రజల కోసం మనం పనిచేస్తున్నాం. ఒకవేళ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే ఆఫీసర్లు కావచ్చు, అందరం అదే సమయంలో ఈ యొక్క ఆశయం కోసం పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది పడకుండా చేయడం కూడా మన బాధ్యత. ఈ రెండు బేరే చేసుకోవాలంటే అవుట్ సోర్సింగ్ని నేరుగా గవర్నమెంట్ తీసుకురావడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.